అది మాట్లాడవలసింది చంద్రబాబు నాయుడు కదా. మేం కావాలి చెయ్యాలి అనుకుంటే ఆయన దగ్గర నుంచి వాయిస్ రావాలి తప్ప ఈ రకంగా వెళ్ళడం వల్ల మీరన్నట్టుగా చులకన అవుతామనే భావనతో వాళ్ళు ఉన్నారండి. ఏం కాదు, వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు అదేదే చులకన అవుతారన్న భావన వాళ్ళు ఉన్నది. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వెళ్ళాలి కదా అదని. అది నిజమే కదా. ఇప్పుడు ఒకసారి ఏదో మనం ప్రేమ కథల్లో చూసినట్టుగా అంతకుముందు చంద్రబాబు ఏమన్నాడు, లవ్ అనేది రెండు వైపులా ఉండాలి, వన్ సైడ్ లవ్ లాగా ఉంది అన్నాడు ఆయన. సరే సెకండ్ సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన్ని వన్ సైడ్ లవ్ లాగా మారింది, సైడ్ మారింది. ఇప్పుడు లవ్ సైడ్ అది వరకు చంద్రబాబు వైపు ఉన్నది, ఇప్పుడు మోర్ లవ్ ఫ్రమ్ జనసేన అండ్ పవన్ కళ్యాణ్, లెస్ రెస్పాన్స్ ఫ్రమ్ తెలుగుదేశం ఆర్ డాడ్జింగ్ టైమ్. ఇవన్నీ ఆ పార్టీలో కొంత నిరసనగా లేకపోతే కొంచెం అలజడి తెస్తున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా తెలుగుదేశంతో పొత్తు మనకు చాలా అవసరం, దాని మీద మీరు మాట్లాడకూడదు, దాని మీద మాట్లాడితే నేను సహించను అని ఒక సుగ్రీవాజ్ఞ ఆయన జారీ చేశాడు. ఆయన చేసిండొచ్చు కానీ వచ్చిన అలజడి ఎక్కడికి పోతుంది, అది జరుగుతుంది. ఇప్పుడు సరే కాకినాడే పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిన నేపథ్యం అట, హౌస్ కూడా అక్కడ చూస్తున్నారట. ఇంకా క్లారిటీ పూర్తి స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాలో ఏదైతే ఆయన శపథం చేశారో ఆ శపథం నిలబెట్టుకుండి అంత స్ట్రెంగ్త్ అక్కడ కనిపించట్లేదు, అందుకని ఎక్కువ ఫోకస్ అక్కడ పెడుతున్నారు, కాకినాడలోనే మకాం వేయడానికి కారణమని మాట్లాడే పరిస్థితి. ఈయన అక్కడ మకాం పెడితే ఈయన అనుకున్నది అది రీచ్ అవ్వగలరా? అంటే అభిమానులకు ఎక్కువగా అందుబాటులో ఉండటము కొంచెం అది కాకుండా వాళ్ళు అశ్రద్ధ చేస్తే యంత్రాంగాన్ని పెంచుకోవటము. గతంలో తనే రావడం కష్టంగా ఉండేది, నాకు బాగా తెలుసు కదా. ఆ సభలకు కానీ సమావేశాలకు కానీ ఒక పద్ధతి ప్రకారం అంతకుముందు ఆ వరవడి లేదు కదా మనిషికి. ఈసారి అది కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, రాజకీయ నాయకుడులాగా తన శిబిరం దాన్ని బలోపేతం చేసుకోవడం ఇదంతా. కానీ కాకినాడ నుంచి పోటీ చేస్తాడని ఒక బలంగా ఒక చర్చ నడుస్తుంది. అది అల్టిమేట్గా చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి వాళ్ళిద్దరే డిసైడ్ చేస్తారు ఎక్కడ చేస్తే ఎక్కువ ఉపయోగం అనేది, అది మనం చెప్పొచ్చు. ఇంకా రెండోది మీరు చూస్తే వైసీపీ కూడా మార్పులు చేర్పులు అక్కడ చాలా ఎక్కువ చేస్తారు. అక్కడ మంత్రులు కానీ ఎంపీలు కానీ చాలా క్రియాశీలంగా వాళ్ళు చాలా రంగంలోకి దొరబడిపోయి పనిచేస్తున్నారు. మీరు వంగ గీత మాట్లాడారు, చల్లబోయిన మాట్లాడాడు, ఎంపీ మార్గాని భరత్ మాట్లాడాడు, ఒకరు కాదు మల్టిపుల్ వాయిసెస్ వినిపిస్తున్నాయి. అందుకని అక్కడ వైసీపీ ఫోకస్ ఎక్కువే ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా వీళ్ళకు వదిలేస్తే ఇట్లా మనం కూడా కొంత వెళ్ళాలని వాళ్ళ దృష్టి కూడా లోకేష్ కూడా వెళ్తున్నట్టు ఏదో నేను చూశాను. కాబట్టి జరుగుతుంది అది తీవ్రస్థాయిలో. ఆయన నిర్ణయం అని తొందరగా తీసుకుంటాడని నేను అనుకోను. అంటే ముద్రగడ గారు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో లేదా ముద్రగడ గారు వచ్చేస్తున్నారని అంటే మీకు సేమ్ సిగ్నల్ వస్తుంది కదా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒకటి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం, వంగవీటిరంగ, హరిరామ్ జోగయ్య, వీళ్ళంటే వీళ్ళు వేరే సింబల్స్ కదా. కాబట్టి అది ఉంది, ఈ శిబిరంలో ఆ అలజడి ఆ కలత వచ్చింది. మీరు చేసిన చర్చల్లో కూడా అందరూ కాపు నాయకులు ఒక విధంగా మాట్లాడలేదు కదా. అవును కరెక్ట్, మాట్లాడలేదు. పైగా మమ్మల్ని టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి అని చెప్తున్నారు కదా. ఇంకా మరి అది ఆందోళన కలిగిస్తుంది కదా పవన్కు, ఆందోళనో లేకపోతే కొంచెం జాగ్రత్త పడాలనో పరావిషాలని వచ్చింది, ఆ అభిప్రాయం వచ్చింది ఇప్పటికే. ఓకే, నిజంగా ఎప్పుడైనా అండి నీళ్ళు గట్టు మీద ఉండి మాట్లాడడం వేరు, నీళ్ళల్లో దూకడం వేరు. ఇంక ఇప్పుడు పవన్ నీళ్ళల్లో దూకాడు, ఇంకా జరిగేది జరుగుతుందని ఆయన ఈత కొట్టడానికి ప్రయత్నం గోదావరిలోనే, అది కూడా సాక్షి గోదావరిలోనే ఈత కొడుతున్నాడు ఆయన. ఇంకా వరద ఉధృతి లేకపోతే ఓకే, వరద ఉధృతి వస్తే ఇబ్బంది పడదు. ఆయనే నేనే ఒక వరదాడి కదా, ఆరు అడుగుల బుల్లెట్ కదా, కాబట్టి అది అదే ఒకటి వేరు. ఇంకా ఈ పరిస్థితుల్లో మీడియా అస్సలు లీకులు ఇవ్వడం పరిస్థితి కాకినాడలోనే. ఆయన ఎన్నిసార్లు వెళ్ళినా సరే మీడియాకి అసలు ఏం చేస్తున్నారు ఎవరితో అంటున్నారని గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఈయనైనా విభిన్నంగా ఆలోచిస్తున్నారనుకోవచ్చా? నిన్న మీరు మీడియా అన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళ సమావేశంలో సోషల్ మీడియా పరిస్థితి మీద ఒక సమీక్ష చేశారు, ఎలా ఉన్నాయి సోషల్ మీడియా. అంటే బీజేపీ సోషల్ మీడియా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఒక ఇంప్రెషన్, అంతేం లేదు. ఇప్పుడు ఇప్పుడు జనసేన సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది, ఇంత ముందు కంటే ఇప్పుడు కొద్దిగా తగ్గినా చాలా యాక్టివ్గానే ఉంది. కానీ వాళ్ళు ఏం ఫీడ్ చేస్తున్నారు, రాజకీయంగా ఎలా వెళ్తున్నారు అనేది అయితే అంత స్పష్టత లేదు అన్నారు. సో మీరు అన్నట్టుగా వాళ్ళు మీడియా మీద ఎప్పుడు డిపెండెన్స్ కాదు జనసేన వాళ్ళు. అవును, అప్పుడు టీడీపీతో కొంచెం వాళ్ళకు విడిగా పోటీ చేశారు కాబట్టి మెయిన్ స్ట్రీమ్ రెండు మూడు పత్రికలు పవన్ ఏం విచ్చేవి కాదు. అప్పుడు నేను కామెంట్స్ చేసేవాడిని సోషల్ మీడియాలో, ఇవే మెయిన్గా ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు, కానీ వీళ్ళ సోషల్ మీడియా ఏం ఆపలేదు. మీరు చూస్తే కనుక
ప్రతిదానికి పవన్ అభిమానులు, భక్తులు, ఆ సామాజిక తరగతికి చెందిన వాళ్ళు, అది ఆల్టర్నేట్గా అలాగే నడుస్తుంది. ఈ కదలికలు ఇవన్నీ అందులో కనిపిస్తాయి మనకు ఆయన గురించి. ఆ లీకులు రావట్లేదు అంటే వాళ్ళ వాళ్ళకు ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు లేఖ ఎందుకు రాశాడు. మిగిలిన ఏ రాజకీయాలు మాట్లాడకుండా, ఏ పార్టీ గురించి మాట్లాడకుండా, కేవలం ఒక సామాజిక తరగతిని మటుకే అడ్రస్ చేసి, ఎందుకంటే ఆయన దృష్టి అంతా దాని మీద ఉంది. గోదావరి జిల్లాలో కాపు ఓటర్లు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం, ఉత్తరాంధ్రలో కొద్దిగా కూర్చోవటం, రేపు తెలుగుదేశం ముందు బలమైన ఇది పెట్టి బార్గెయిన్ చేసుకోవటం, తన కనీసం 30 అవి కూడా తగ్గించే ప్రయత్నం జరుగుతుందేమో అని, అది కూడా ఒకటి ఉందండి. ఇంకోటి వేరే వాళ్ళు చొరబడి తనను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వస్తుందేమో అని. ఇంతకుముందు కూడా అటువంటిది ఉంది ఆయనకు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు జేడీ లక్ష్మణ, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా చే కంట్రిబ్యూషన్ కంటే తన నుంచి పొందింది ఎక్కువ అని ఒక ఫీలింగ్ ఉంది ఆయనకు. అందుకని ఈసారి తనే ఎజెండా సెట్ చేయాలి, పూర్తిగా తన టర్మ్స్లోనే జరగాలి. మీరు ఈ మధ్యకాలంలో నాదేనలో మనోహర్ వాయిస్ కూడా కొంచెం తక్కువగా వింటున్నారు. అవును, ఇదంతా ఈస్ ట్రైయింగ్ టు టేక్ థింగ్స్ ఇన్ టు హిస్ గ్రిప్ అనమాట. ఏంటంటారు అసలు నాదేండ్లే మొత్తం అంతా చూస్తున్నారని మాట్లాడేది నిజంగా కాస్త తగ్గింది. ఇవన్నీ బయట జరుగుతున్నాయి, మనమే పెద్ద ఇవన్నీ కూడా కాదు. ఎందుకంటే ఈ క్రాస్ కరెంట్స్ రావటము, బీజేపీ ఇష్యూ తేలకపోవటము, టీడీపీ కూడా ఇంకా ఇదిగో ముఖ్యమంత్రి చర్చలు ఇట్లాంటివన్నీ కూడా రావటము, వీటన్నిటితో మన స్థానాన్ని మనం పెంచుకోవాలనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు నిజంగా పవన్ ఆ జనసేన పరిస్థితి ఆలోచించండి. ఎన్డీఏలో ఉన్నాను, టీడీపీతో తప్పకుండా వెళ్తానని చెప్పాడు. ఇప్పుడు బీజేపీ ఏమీ అంత గౌరవప్రదంగా పిలిచి వాళ్ళేం కనిపించట్లేదు, తెలుగుదేశంతో అది కూడా ఇంకా తేలట్లేదు. అవును, వైసీపీ ఏమో తన వాళ్ళని తను మార్చుకుంటూ ఈయన మీద విపరీతమైన దాడి, జగన్మోహన్ రెడ్డి స్వయంగా దిగిపోయి ముఖ్యమంత్రి ప్రతి సభలో పవన్ మీద దాడి ఫోకస్ చేస్తున్నాడు చంద్రబాబు మీద. అంటే పవన్ని వీక్ చేస్తే వైసీపీ సక్సెస్ అని భావిస్తున్నాడు అనుకోవచ్చా? పవన్ను వీక్ చేస్తే అప్పుడు పవన్కి వచ్చే ఓట్లు తగ్గితే అప్పుడు తెలుగుదేశానికి కూడా అడిషన్ తగ్గుతుంది, అప్పుడు తెలుగుదేశాన్ని ఎదుర్కోవచ్చు అని. నెవర్ స్ప్రెడ్ ది డిఫరెన్స్ అంటారు, అంటే మీకున్న విభేదాలను ఎప్పుడు మీరు చీల్చకండి అని. మన ప్రత్యర్థులను విభజించటము, వాళ్ళ అంశాలను విభజించడం అన్నది అదొక ఎత్తుగడ. ఇక్కడ పవన్ను సపరేట్ చేసి ఎక్కువగా అది, ఇప్పుడు మీరు కాపు కార్డు ఎవరి మీద? అవును, ఆయన మీదే కదా. వ్యక్తిగతంగా దాడి ఆయన అలాగే, అది ఆయన మీదే కదా. మూడోది గోదావరి జిల్లాలో మొత్తం తలకిందులు చేసి మంత్రులను ఎంపీలను కూడా మార్చేసి ఇవన్నీ చేయడం ఎవరి మీద? ఆయన మీదే కదా. ఇప్పుడు గోదావరి బెల్ట్లో జనసేన టీడీపీ కలిసి మ్యాక్సిమం తెచ్చుకునే పరిస్థితి లేకుండా చూడాలి ఎలాగైనా. ఎలాగైనా అది చూడాలంటే కేంద్ర బిందువుగా పవన్ మీద అటాక్ చేయాలి, మొత్తం మార్చి చేయాలి. సో ఆయన అక్కడే, అంటే మీరు ఒక వ్యూహాలు ఎందుకు పన్నుతారంటే ప్రత్యర్థులను ఒకచోటే బంధించడానికి. వాళ్ళు అక్కడి నుంచి కదలలేరు, కదలలేరు. అవును, ఇప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఆ విషయంలో మిగతా పక్కన పెడదాం. ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఎవరు అగ్రీ దట్ హీస్ రైట్ ఆన్ మెనీ థింగ్స్, కానీ కుప్పంను ఎందుకు చేశాడు ఫస్ట్? చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ అంతా కుప్పంను సర్దుకోవటము, కుప్పంలో పెట్టడం, ఇదే సరిపోయింది. అవును, కాబట్టి వాళ్ళ సీట్ల మీద ఫోకస్ పెట్టడము, వాళ్ళ వర్గం మీద ఫోకస్ పెట్టడము, వాళ్ళ జిల్లాల మీద ఫోకస్ పెట్టడము, తద్వారా వాళ్లకు మొబిలిటీ లేకుండా చేయటము, అది వ్యూహం అంతే. అంటే వీళ్ళు ఒక సర్కిల్లా గీసుకుంటే అక్కడికే పరిమితం అవుతాం, తూర్పుగోదావరి జిల్లా ఒకటే కాదు అంతే అవుతారు కదా. ఇప్పుడు అలా అయినప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు ఆల్రెడీ రిస్ట్రిక్ట్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ అంటే గోదావరి జిల్లాలు, గోదావరి జిల్లాలో ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి, అంతే కదా. కోస్తాలోని రాయలసీమలో పరిస్థితి అది కూడా అది ప్రధానమైన అస్త్రమే, అది మామూలుగానే తక్కువ రాయలసీమలో, కానీ అది కూడా లేకుండా చేయటం అది కూడా ఒక పెద్ద ఇది. మీరు లేకపోతే మీరు చూస్తే పిలిస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి కర్ణాటకలో కూడా బీజేపీకి ప్రచారం చేస్తాడు అన్నారు. అంటే కర్ణాటక కూడా వెళ్తారు అన్న ఆయన, ఇంతవరకు కోస్తా జిల్లాలకు వచ్చి కృష్ణా గుంటూరు జిల్లాల మీద ఎక్కువ వేరే సావధానంగా చూసే పరిస్థితి వాళ్ళకి లేకుండా అయిపోతున్నారు. ఎందుకు సార్ ఈ ఆలస్య చేయడం? అసలు ఏంటి వ్యూహం? చంద్రబాబు నాయుడు గారు ఇందులో అపర మేధావి అంటారు, వ్యూహం రచించడంలో తిరుగులేదు అంటారు, ఒక చాణక్యుడు అంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా అదే చాణక్యం. చాణక్యమే అది. ఇప్పుడు ఎప్పుడు కూడా బలాధిక్యత ఉన్నవాళ్ళు, పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు, కీలక నిర్ణేతలు ఎక్కువ సమయం తీసుకుంటారు. వాళ్ళ వ్యూహాలతో వాళ్ళు సిద్ధంగానే ఉంటారు, కానీ ఎదుటివాడు ఇంకెక్కువ వ్యవధి కూడా ఉండదు. ఇంకా మీరు అనివార్యంగా దానికి మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే చంద్రబాబు మీద ఇతర విమర్శలు ప్రశంసలు ఎలా ఉన్నా సరే బార్గెనింగ్లో ఆయన చాలా దిట్ట.
నిజానికి 2009లో రాజశేఖర రెడ్డి తిరిగి రావడానికి కేసీఆర్ చంద్రబాబు కలిసి చేసిన దాంట్లో ఒకరినొకరు దెబ్బతీసుకోవాలని చేసుకున్న ప్రయత్నం చాలా ఎక్కువ. ఆ క్రమంలో దెబ్బతింది వాస్తవానికి టీఆర్ఎస్, రావాల్సిన స్థానాలు రాలేదు 2009లో, బాగా దెబ్బతింది. ఎందుకంటే చంద్రబాబు మ్యాక్సిమం పిండుతాడు. అంటే పిఆర్పి ఎఫెక్ట్ కూడా అప్పుడు ఉంది కదండి. ఉంది, పిఆర్పి ఎఫెక్ట్ కూడా ఉంది. బట్ ఏమున్నా పెద్ద మహాకూటమిగా ఏర్పడ్డారు కదా అప్పుడు, ఇంకా కమ్యూనిస్టులు ఉన్నారు, ఇది ఉంది, 100 స్థానాల వరకు వచ్చాయి. కానీ ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పోయాయి ఇప్పుడు వాస్తవం. అవును, అంటే చిరంజీవి ఎఫెక్ట్ ఇప్పుడు చాలా ఎక్కువ పడింది అంటారు వాస్తవం. ఉంది, చిరంజీవి ఎఫెక్ట్ ఉంది. అంటే ఆంధ్రాలో ఎక్కువగా ఉంది, తెలంగాణలో కూడా ఉంది పరిమితం, ఖమ్మం జిల్లాలోని చోట చాలానే ఉంది. సరే, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈయన డిమాండ్ చేస్తారు, చిరంజీవి ఎఫెక్టే కదా ఇప్పుడు పవన్ ఎఫెక్ట్ కూడా. అవును, అన్న ఎఫెక్ట్ తమ్ముడి ద్వారా రావాల్సిందే కదా. అంటే చిరంజీవి పైఆర్పిలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, ఎక్కడైతే ఓటు శాతం వచ్చిందో ఆ డేటా వర్మ పిఆర్పి అంత సాధిస్తే కనుక జనసేన ధన్యము ధన్యము ధన్యం అని ఎన్టీఆర్ అన్నట్టుగా ధన్యమవుతుందండి. ఓకే, ఎప్పుడు అన్నయ్య కంటే ఈయన మిలిటెంట్ యాక్టివ్ ఇది ఎంత అంటుంటారు కదా. ఓ 18 స్థానాలు తెచ్చుకున్నటువంటి చిరంజీవి రికార్డును పవన్ అందుకోగలిగితే ఇట్ విల్ బి ఎ ఫీట్. ఇప్పుడున్న ఏపీ రాజకీయాల్లో ఎవరైనా చెప్తారో చెప్పండి 18 గ్యారంటీగా వస్తాయని. అంటే నేను తక్కువ చేయట్లేదు అంటే కాదు, పిఆర్పిలో ఎక్కడైతే ఎక్కువ ఓటు శాతం వచ్చిందో ఆ సీట్లు అడుగుదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారట. అంతే కదా, అంటే సోషల్ బేస్ అదే, పొలిటికల్ బేస్ అదే, కరిష్మా పనిచేసేది కూడా అక్కడే. మరి ముఖ్యంగా ఎవరన్నా కాదన్నా కానీ సోషల్ బేస్ కీలకంగా ఉంటుంది. ఆయన కొంత 21% ఓట్లు కూడా వచ్చాయండి ఆ జిల్లాలో చిరంజీవికి. నేను అంటున్నా కొత్తగా ఏం తెచ్చుకోనక్కర్లేదు, చిరంజీవి తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకొని ఆ స్థానాలు పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటే అన్ని స్థానాలు కనీసం అందులో కొన్ని తగ్గినా కానీ సక్సెస్ అయినట్టే, సక్సెస్ అయినట్టే డెఫినెట్. అది 2029 చాలా ప్రభావం చూపిస్తుంది తప్పకుండా అండి. మరి 2024 సంగతి తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికలు, దేశంలో కొరిలేషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే చిరంజీవి కాంగ్రెస్లో కలిపేశాడు అనేది ఒక విమర్శ తప్ప, అది ఆయన ఓపిక లేదు. ఇంకెందుకు వచ్చిన కూడా ఈ రాజకీయాల్లో ఎలాగో ఆయన ఒకసారి చెప్పారు కూడా, వ్యక్తిగతంగా ఆయన కారణం కూడా చెప్పాడు. ఈ రాజకీయం అంతా డబ్బులు ఉంటేనే డబ్బులతో నడుస్తుందండి. నేను నా డబ్బులు పెట్టి కాస్త ప్రజాసేవ లేకపోతే ఏదో రక్తదాన శిబిరాలు ఇట్లాంటివి నడపాలి అని చేసుకునేవాడిని. అట్లాంటిది పాలకోళ్ళలో ఓడిపోయిన తర్వాత ఎందుకంటే ఇంకొన్ని డబ్బు, ఇంకొక 10 కోట్లు పెట్టి ఉంటే గెలిచేవాళ్ళం, ఇంకొక 5 కోట్లు పెట్టి ఉంటే గెలిచేవాళ్ళం ఇలా అంటుంటే చాలా బాధేసింది. నిజంగా అయితే దట్ ఈస్ ది బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే డబ్బులు పెడితే తప్ప గెలవలేమన్న ఒక ఒపీనియన్ ప్రజల్లో పార్టీలో అలుముకుపోవడం అనేది తట్టుకోలేని విషయమైంది అని. పవన్ కళ్యాణ్ మీరు చూడండి, జీరో బడ్జెట్ ఇవన్నీ అన్నారు కదా, ఈ మధ్య ఒక మాట అన్నారు, జీరో బడ్జెట్ జీరో ఎట్లా కుదురుతుంది, ఎలక్షన్ కమిషన్ అలౌ చేసిన మేర ఖర్చు పెట్టాలి కదా అని. ఆయన ఇప్పుడు అభ్యర్థుల యొక్క ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకుంటారు, కొంచెం రియలిజంలోకి ఆయన వస్తున్న మాట కూడా నిజమే. కేవలం ఆకర్షణే గెలిపించదు, కేవలం సోషల్ సామాజిక తరగతే గెలిపించదు, ఇది కూడా కావాలి అని. సో అది వాళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న చిన్న తేడా. పైగా చంద్రబాబు ఉన్న తర్వాత అవతరాలను కూడా నేనే కవర్ చేస్తాను అంటుంటాడు ఆయన, దాంతో వాళ్ళు ఆయన చేతుల్లోనే ఉంటారు అని అది కూడా ఉంటుంది. అదో అదో భయం కూడా, అది కూడా వేళ ఉంచిన పార్టీ. నేను మామూలు రాజకీయాలు ఉన్నా ఉన్నట్టు మాట్లాడుతున్నాను అంతే, ఇందులో ఏమి పెద్ద ఒకరిని అనటం అనకపోవటం కాదు, అది కష్టమే. అప్పుడు 2009లో ఫ్రెష్గా ఉన్న చిరంజీవి ప్రభావము, ఇన్ని ఢక్కా ముక్కీలు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు మధ్యలో శాండ్విచ్ అయిన పవన్ కళ్యాణ్ ప్రభావం, వీటికి చాలా తేడా ఉంటుంది. అంటే చిరంజీవి గారికి నిద్ర లేని రాత్రులు చేశారు కదండి ఆ టైంలో, ఆయనకి రాజకీయాలు కొత్త, అసలు ఫ్యామిలీని కానీ ఆయన్ని కానీ ఆ సీట్లు అమ్ముకున్నారు, అది చేశారు ఇది చేశారని అసలు మామూలుగా ఉంచలేదుగా. చిరంజీవి గారిని విమర్శించినంత అంత దారుణంగా కథనాలు, కనీసం ఇద్దరు దళిత నాయకులు నాకుతో ఇంటర్వ్యూలు వీటిలో చెప్పారు, అసలు నా మాకు టికెట్ వస్తుందని మేము కలగనలేదు సార్, మేము డబ్బులు ఇటు ఏంటి అసలు మాకు అంత ఇది ఎక్కడ ఉంది. ఎంతో మంది అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మందికి లైఫ్ వచ్చింది. ఇప్పుడు నిన్న కూడా ఆమె వంగ గీత ఉంది కదా, అప్పుడు ప్రజారాజ్యం తరఫున నాకు ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ దీంట్లో వస్తున్నా సార్. యవంతి శ్రీనివాస్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఏదైతే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కొత్త ముఖాలు వచ్చి సక్సెస్ అయ్యారు, ఆ రకంగా చిరంజీవి గారి ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. వచ్చిన అప్పుడు ఆ మహేష్ రెడ్డి ఎవరో ఉన్నాడు, ఆయన కూడా అంతే. అనిల్ సరే, ఉభయ గోదావరి జిల్లాలో ఓకే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఫోకస్ పెట్టారు, కానీ
ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా బలమైన తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఒకవేళ నాకు ఇన్ని సీట్లు కావాలని మీరు పెడితే ఓ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా అని అన్న వ్యూహం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా చీలగొట్టాలని ఫస్ట్ రౌండ్ తన వ్యూహంతో తను సిద్ధంగా ఉంటే వాళ్ళది తెలిసిన తర్వాత అప్పుడు ఎదుర్కోవచ్చు అనేది ఆయన ఆలోచనగా ఉంది. అందుకనే ముందు తన లిస్టు ఆయన ఎలిమినేషన్ అయిపోగొట్టాడు. ఎలిమినేషన్, షిఫ్టింగ్, సెలెక్టింగ్ ఇది పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ మొదలవుతుంది. కేశినేని నానితో మొదలైంది కదా. ఇప్పుడు కేశినేని నానికి నీకు టికెట్ ఇవ్వడం లేదని రెండు సార్లు గెలిచిందే ముగ్గురు ఎంపీలు. వాళ్ళలో రెండోసారి గెలిచిన వాళ్ళలో ఈయనొకడు. ముందు ఆయనకే నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పడం అంటే ఆ పార్టీలో రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. బట్ నాకు తెలిసినంతలో గల్లా జయదేవ్ కూడా గుంటూరు ఎంపీ, ఆయన కూడా అంత ఆసక్తి లేదు. వీటన్నిటి మధ్యలో కొంచెం వ్యాపారం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ వీటి మీద అని అన్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్న ముగ్గురు ఎంపీలో రామ్మోహన్ నాయుడు ఉంటాడు, ఎటు తిరిగి బాగా మిలిటెంటే. సో గుండెకాయ లాంటి ఇక్కడ కృష్ణా గుంటూరు, గుంటూరు విజయవాడలో తెలుగుదేశం పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేం చిన్న ఛాలెంజ్ కాదు కదా. వాళ్ళు పెడుతుంది ఎవరిని, ఆయన తమ్ముడిని పెడతాము అంటే హౌ ఫార్ ఇట్ వర్క్స్ అదంతా కూడా చూడాలి. ఛాలెంజెస్ చాలానే ఉంటాయి, సందేహమేం లేదు. యా చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది తిలకపల్లి రవి గారితో ఈనాటి ఫ్రాంక్లీ విత్ తిలకపల్లి. స్టే చూడండి.